నేను మీకు విషయం చెప్పాలి. ఇలా వారం వారం వచ్చి వెళ్ళటం ఇక మీదట ఆపేనా? ఆపే. సీరియస్ గానా? నేను వచ్చానంటే ఇక్కడ పద్ధతులన్నీ మారిపోతాయి. చెప్పండి. నువ్వు పని చెయ్యి, నీ లగేజ్ అంతా తీసుకుని ఇక్కడికి వచ్చేయి, అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. నువ్వు ఇక్కడ వచ్చావు? నేను బాయిని కలవాలి. అక్బర్ బాయినా? నిన్ను దగ్గరికి రానివ్వకూడదని చెప్పారు. అది ఆ రోజు కదా. మైకులు ఉత్తనే గొడవ పడకు, నువ్వు వెంటనే నుంచి బయలుదేరు. నేను ఆయన ఎలాగైనా కలవాలి. అదిగో వస్తున్నారు, కలవాలన్నావుగా, వెళ్ళి కలు, త్వరగా వెళ్ళు. ఏంటి మైకిల్, ఎలా ఉన్నావు? ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు కదా? నేను మిమ్మల్ని కలవడానికే వచ్చాను. మీరు నాకు చేసిన సహాయం నేను మర్చిపోలేను. ఆ రోజు నాకు మరో మార్గం తెలియలేదు. ఈరోజు నా కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టపడుతున్నాను. కొంతమంది ఏమో నేను మీకు ద్రోహం చేశానంటున్నారు, మరికొంతమంది ఏమో ఇప్పటికీ నేను మీతోనే ఉన్నాననుకుంటున్నారు. ఇలా ఈ ఊర్లో నేను బతకలేను. అయితే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. ఇక మీదట వాడిని ఇక్కడ చూశానంటే నీ పని అయిపోయినట్టే. బాయ్, నేను ఇంతంతో ముందే చెప్పిన ఇక్కడ నిలబడద్దని. అనవసరంగా మీ చేత తిండి తినిపించడానికే ఉన్నాడేమో, చెప్పిన అర్థం చేసుకోడు యదవా. నీకేంటి వయసు తక్కువ అవుతూ వస్తోంది? ఇది యాండో, నా అల్లుడు. ఇతను టామ్, మా లాజిస్టిక్స్ చూస్తుంటాడు. మిమ్మల్ని కలిసినందుకు సంతోషం అక్బర్. మనీ అంతా చెప్పాడు కదా, ఇతని దగ్గర ఒక కొత్త బిజినెస్ ప్రపోజల్ ఉంది. యాండో ప్లీజ్, కాసేపు సిగరెట్ తాకుండా ఉండలేవా నువ్వు? పోర్టులో నీకున్న ఇన్ఫ్లుయెన్సే ఈ డీల్లో మనకు అవసరం. అమెరికా అంకుల్ సార్, నేను డీటెయిల్డ్గా చెప్తాను. థ్యాంక్ యూ. యా, వెల్, ఇట్స్ వెరీ సింపుల్ డీల్. నా కన్సైన్మెంట్ ఈ పోర్ట్లోంచి క్లియర్ అయ్యి బయటకు వచ్చిందంటే అప్పుడు మనకి చాలా లాభం వస్తుంది, దాన్ని షేర్ చేసుకుందాం. ఇంతకీ ఆ కంటైనర్లో ఏమున్నాయి? ఈ ప్రశ్న అడగకుండా ఉండడానికి ప్రాఫిట్ షేర్ చేసుకుందాం అన్నాను, కానీ మీతో నిజం చెప్తున్నాను, ఇట్స్ జస్ట్ కంటామినేటెడ్ వ్యాక్సిన్స్. మ్యానుఫ్యాక్చర్ డిఫిట్ వల్ల కంటైన్మెంట్ అయిన వ్యాక్సిన్ నాకు చీప్గా దొరుకుతుంది. నిజం చెప్పాలంటే 1/4 ఆఫ్ ద మార్కెట్ ప్రైస్. దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి మంచి రేటుకు అమ్మడమే నా ప్లాన్. ప్రతిసారి కన్సైన్మెంట్ పూర్తి చేసేటప్పుడు మనకొచ్చే లాభం ఎంతో తెలుసా? 600 కోట్లు. ఇదిలా చేస్తే ప్రతి 3 నెలలకు ఒకసారి చేయొచ్చు. నో ఫర్ ద బెస్ట్ పార్ట్, యు హ్యావ్ 0 రిస్క్, 0 మెయింటెనెన్స్ అండ్ 0 ఇన్వెస్ట్మెంట్. Non ho bisogno di leggere, vivo di vibrazioni, spesso di natura extrasensoriale. Abbandonando per un istante... చెప్పింది వెళ్ళేదా? Che cosa intenderei per... నేను అన్ని విషయాలు విన్నాను. అండో, అక్బర్కి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ దొరికాయి. ముందు ఆయన ఆలోచించని, మనం 2 రోజులు వెయిట్ చేద్దాం. ఇన్ 2 డేస్ టైం జెంటిల్మెన్.